సా నా చూపు నీ బానిస మన నలుగురు యాంకర్లు రెడీ, పిలిచేద్దామా? ఎన్నో వేల కథలు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకెళ్తున్న అలీ. మాతో సిందయ్యాలా ఏలా, ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా. ఏ సాంగ్ మీద పర్ఫామ్ చేస్తానంటే మీరు ఏ సాంగ్ వేసినా స్టెప్ మాత్రం ఒకటే అన్నా. నువ్వు నేను సేమ్ స్కూల్. ఎగ్జాక్ట్లీ. ఏంటో నీ కళ్ళల్లో నేను కనిపిస్తున్నాను, అదే నీ కళ్ళ చూడలు. వెల్కమ్. పదహారు అణాల తెలుగు అమ్మాయి యాంకర్ శ్యామల. మూవీస్ చేస్తున్నావా లేకపోతే? ప్రస్తుతానికి నా కొడుకుతో చాలా బిజీగా ఉన్నా. ఓన్లీ ఆడియో లాంచెస్, ఆ గంట వెళ్ళొచ్చేసే పనులు అంతే. ఎక్కడ గంటలో అవుతాయి మన ఆడియో లాంచ్లు? గంట ముందు వెళ్ళాలి, గంట తర్వాత రావాలి. రవి రాలేదా ఇంకా? ఏంటి వచ్చేసారు వచ్చేసారు అన్నారు అసలు? ఎక్కడ వచ్చారు వాళ్ళు? అదే అదే వస్తారు, కరెక్ట్ టైం కి వచ్చాం. మీకు ఆ మాత్రం మర్యాద ఉంది. అదే మీరు ఇప్పుడే బొకే తీసుకొని రెడీగా ఉన్నారు, ఎవరికోసం రెడీ? మనం ఎవరికోసం వెయిట్ చేయము? ఇప్పుడు ఏంటి క్యాష్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయం ఇవాళ. ఇద్దరితో మొదలు పెట్టేస్తారా? మొదలెట్టేస్తాం అంతే. శ్యామల నువ్వు పోడియం దగ్గరికి వెళ్ళు. ఆర్ యు సీరియస్? నో, ఐ యామ్ కామెడీ. మన ఫస్ట్ రౌండ్ క్యాష్ దొరికినంత దోచుకో, మొట్టమొదటి రౌండ్. ఏయ్, అప్నా టైం ఆయేగా. రవి నువ్వేనా? yes. మేనేజర్ రవి. yes. వాళ్ళ సంగతి ఏంటో చూడు. ఎంట్రీ సాంగ్ దాలోరే. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. నాకు తెలియకుండా ఒకటి అడుగుతున్నా, షో ఎందుకు తొందర స్టార్ట్ చేశారు? లేట్ వచ్చిన తర్వాత ఈ కవరింగ్ లెటర్. ఓహో, లేట్. నేను లేట్ వచ్చా? పర్వాలేదు, నెక్స్ట్ టైం నుంచి నువ్వు షోల్లో ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్ లో నిన్ను కూడా యాడ్ చేస్తాను. వద్దు నాయన, సుమా గారికి ఒక వింత జబ్బు అనేది ఉంది ఒకటి. ఏదైనా ఈవెంట్లు గానీ ఏదైనా షూట్లు ఉంటే గ్రూప్ ఫామ్ చేస్తారు. వెన్ డిడ్ యూ వేక్ అప్? ఆర్ యూ స్లీపింగ్? గెట్ అప్ ఎర్లీ, కమ్ టు షూట్, దిస్ ఇస్ 7 o'clock, 7:10 మై మస్కారా ఇస్ రెడీ, 7:15 మై మేకప్ ఇస్ రెడీ. అంటే అందరూ ఆమో సుమగా రెడీ అయిపోయారు, మేమందరం ఏం చేస్తున్నామా అని ఒక టెన్షన్. తను చెప్పిన దాంట్లో ఒక్కటో రెండో ఉన్నాయి అంతే, మిగిలినవి ఏమీ లేవు. అన్ని ఉన్నాయి, నేను చూపెడతా కావాలంటే. ఐ కెన్ గివ్ యూ ప్రూఫ్. మేము చూపిస్తాం నీ ప్రూఫ్. ఏం ప్రూఫ్ చూపెడతారు? చూపెట్టండిరా నా ఫోటో. ఏంటి ఇలాంటివి? ఇంకొక ఫోటో ఉంది, బొడ్డోడు ఇటు చేతిలో ఉంటాడు. రే బొడ్డోడు కాదు, రాదు నా బిడ్డనేరా. లేదు కొడుకు ఎక్కడ? రాజిత్య ఎక్కడ? రాజిత్య ఎక్కడ? ఏదో ఒకటి చేసి మన షోని కూడా వైరల్ చేయవా ప్లీజ్. ఇంకేంటి అక్క, ఆదిత్య వచ్చాడు, ఆ ఫోటో కూడా పెట్టవా ప్లీజ్ ప్లీజ్. అప్పటి వరకు అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండు. నాకు మూడో కొడుకు ఏంద్రా? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఏమో అక్క, ఎక్కడ ఎవరు ఏమున్నారో ఏ పేరు పెట్టారో మనకేం తెలుసు? ఆంధ్ర బ్యాంక్ కి SBI కూడా ఇన్ని బ్రాంచ్లు లేవు. శబాష్ 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 శబాష్.
సరే ఇప్పుడు ముగ్గురే కదా మొదలెట్టేద్దామా? అవును, ఈ పోడియం ఖాళీ ఉందేంటి? నీ పక్కన ఎవ్వరు నిలబడిన అంటున్నారు రవి. వస్తారు చూడండి. ఎవరు వచ్చారా పిలు? నాకేం తెలుసు ఎవరు వచ్చారో. నన్ను అడుగుతారు అబ్బా రబ్బా. క్యాష్ కాస్టింగ్ కూడా నేనే చేస్తున్నా. ఏ కాస్టింగ్ వేసుకు వచ్చింద్రా? ఏ కాస్టింగ్ వేసుకు వచ్చింద్రా? నాకేం రవి లాసియా రవి శ్రీముఖి ఇప్పుడు రవి వర్షిణి. లేదు 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 పాప ఆ అమ్మాయిని రమ్మనండి తేల్చేద్దాంమో మన సభకి పెట్టేశానే అన్నేమో కరణానికి కొట్టేశానే మీరు రవి కలిసి వచ్చారా? మీరు విడిగా వస్తే తొందరగా వచ్చి ఉండేవాళ్ళు కదా. కార్ ప్రాబ్లం ఇస్తే రవి పాపం పికప్ చేసుకున్నారు. ఓకే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయినట్టయితే వసూల్ వాళ్ళు 2 times ఆడతారు. రెడీ? మన ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అమెరికా, బి ఇజ్రాయెల్, సి రష్యా, డి జమైకా. అసలు ఈ ఆలి ఈ దేశాల్లో ఏ దేశంలో తిరిగినా ఆ దేశం వాడు అనుకుంటారు. కొంచెం బాబు లుక్స్ కలర్ అట్లా ఉంటుంది. దానిలో మధ్యలో ఉగాండా అని పెడితే అది కరెక్ట్ ఆన్సర్. అరే ఉగాండా నువ్వు రే. నేను ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్. యు ఆర్ ఎ ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ ఆదిత్య ఆల్సో. అచో చాంగో ఏ. నాకు తెలియకుండా మూడో కొడుకు ఉన్నాడు వర్షిణి, నీకు తెలుసా? అది నెక్స్ట్ పండుగ రిలీజ్ చేస్తారా? లేదు, ఇది చల్లారిపోతుంది కదా అప్పుడు రిలీజ్ చేస్తాడు. అది ఇది చల్లారిపోతుంది. ఇది ఆల్రెడీ చల్లారింది, అందుకనే ఈ ఎపిసోడ్ లో వైరల్ అవ్వాలి మనకి. ఇప్పుడు నుంచి అది మంట అంటారు కదా, మెల్లగ మెల్ల మెల్ల పెరుగుతుంది, మెల్లగ మెల్ల మెల్ల పెరుగుతుంది. క్వశ్చన్, ప్రత్యేకంగా కుక్కలకి శ్మశాన వాటిక ఉన్న దేశం ఏది? శ్యామల. కుక్కలని పాత పెట్టే బొందల గట్ట ఏడుంది. అమెరికా అనుకుంటున్నా. ఆప్షన్ ఏ అమెరికా. శ్యామల కోసం లాక్ చేయండి. అలి రష్యా. అలీకి సి. ఆ రవి చెప్పు బొందల గడ్డ గురించి నీకు తెలుసా? ఈవెన్ అడగండి. యాంకర్ నువ్వా సుమ గారా? మూసుకొని చెప్పు. మీ ఇద్దరి మధ్యలో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది నాకు. పిన్ని కర్తను వెళ్తా నేను. బొందల గడ్డక. ఆప్షన్ ఏ అమెరికా. రవి లాక్. వర్షిణి అమెరికా. ఆప్షన్ ఏ వర్షిణికి కూడా లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. జమైకా కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ముగ్గురు ఒకేసారి ఎగిరిపోయారు. అమెరికాలో కుక్కల్ని పాతాడు బొందల గడ్డ ఉంది, అది మీరు తప్పు అనుకుంటున్నారు. అమెరికా ఇస్ ది రైట్ ఆన్సర్. చూడు నువ్వేది అనుకుంటున్నావు అది కరెక్ట్ చేసేటువంటి షో కాదు. ఓహో మీరేమనుకుంటున్నారో ఇచ్చే షో కాదు. సర్వే ద్వారా నిజాయితీగా ఏదైతే కరెక్టో అదే చూపించే షో మా క్యాష్ షో. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అందరూ రాంగ్ చెప్పారు కాబట్టి ఇప్పుడు కుక్కకి సంతాప సభ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళు ఆ సంతాప సభలో ఆ కుక్కని ఉద్దేశించి చాలా సీరియస్ గా మాట్లాడాలి. పదహారు సంవత్సరాల సుదీర్ఘ జీవితం తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మరి దాని గురించి ఎవరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. దీనికి కూడా అదే పేరు పెట్టావా? ఎంత ప్రేమించాడో చూసావా? అబ్బాయి ఎంత ప్రేమించాడు. ఆ కుక్కలు కూడా ఆయన కొడుకుని చూస్తున్నాడు. కుక్కలాగా పెంచుకున్నాను రా. ఇట్స్ ఓకే రవి, ఇట్స్ ఓకే, డోంట్ క్రై. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది.
మీ కాన్సన్ట్రేషన్ కుక్క మీద పెట్టండి. నా ఇంటి పేరు కుక్క నిలయం పెట్టుకున్నాను రా. కరెక్ట్ సరిపోయింది. నేను రోజు తాగేది కూడా ఆ బ్రాండ్ ఎందుకులే, పొద్దున్న వరకు బాగానే ఉండేరా. ఎక్కడ తాగినా ఎక్కడ తిన్నా చుచ్చు మాత్రం బాత్రూమ్ లోనే పోచేది. నువ్వెందుకు అక్కడ ఉన్నావు? ఇటు తీసుకెళ్ళేవాడు కదా. బయటకు వెళ్ళేటప్పుడు సుస్సు వస్తుందంటే నా చేత డైపర్ ఉడుకొనించుకుంది. ఎవరైనా సరే అంతేలే, నీతో కనిపించేసుకుంటూ ఉంటా. నాకు బాధ అయితే దానికే ఫస్ట్ తెలుస్తుండేరా వీడికి బాధ అవుతుందని. కుక్క బాధ కుక్కకే తెలుస్తుంది. అవును, విశ్వాసం ఉన్న కుక్కలం మేము ఎంత విశ్వాసం చూపించిందిరా. అయినా 16 ఏళ్ళు బతికిందిగా హాయిగా. మహా అయితే ఆదిత్య పుట్టి 1 సంవత్సరం. ఎక్కడ పోవు నానా, నువ్వు ఎక్కడికి పోవు, నాతోనే ఉంటావు. కానీ ఇది చావలేదురా. చావలేదా? అది మీకోసం చచ్చింది, కానీ నాకు మాత్రం నా గుండెల్లోనే ఉంది. ఓ అలాగా. ది సేమ్ సిట్యుయేషన్ 1 సంవత్సరం ముందు జరిగింది. అది వద్దురా ఇప్పుడు. తీసుకో మ్యూజిక్. ఆదిత్య పట్టుకొచ్చాడు. వీడు ఎక్కడున్నా వీడి స్వర్గంలోకి ఎంతో మంది ఆడకుక్కలు రావాలని, వాడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంది. నీ బుద్ధి పోనించుకున్నావు కాదు, కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. అసలు అది కుక్క అన్న మాటే గాని ఎవ్రీ ఇయర్ దాని జీవితంలో ఏం జరుగుతుందో ఫోటో బయట పెట్టేస్తూ ఉండేది. తీయండిరా సమాధి, అయిపోయింది అయిపోయింది. కానీ ఫోటో వరకు వస్తుంది నాలుగా. కానీ కుక్కల గురించి ఏ మాటగా మాట చెప్పుకోవాలబ్బా, నాకు నా దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యూ. వేరే వాళ్ళ మీద కోపాలు ప్రతీకారాలు పగలు లేవు. వాళ్ళు ఎవరు ఏ ఫోటో ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పుడు దాని గురించి మాట్లాడదాని కూడా ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అవి కరెక్ట్ టైం కి ఫోటోస్ రిలీజ్ చేసేస్తూ ఉంటాయి. సరే అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఆప్షన్ ఏ కుక్క, బి గాడిద. గాడిద అడిగి మరీ చెప్పించుకుంటాం ఎందుకు? సి పిల్లి, డి ఆవు. అలీగాడిని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? గాడిద. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. నెక్స్ట్ షో మీ ఇద్దరిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్ క్యాష్ 2 సరికొత్తగా. ఏ జంతువుని ముద్దు పెట్టుకుంటే పళ్ళకి మంచిది అని పూర్వం నమ్మేవారు? రవి నీకు కరెక్ట్ గా తెలుసు చెప్పు, కమాన్. అవును, ముద్దుల గురించి సుధీర్ని రవిని అడగాలి. చెప్పు రవి. ఐ థింక్ ఇట్ ఇస్ ద ఆవు. శ్యామల. గాడిద. అలి. ఆవు. వర్షిణి. గాడిద. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి పిల్లి వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఒకవేళ ఆవిడ కూడా ఎస్పీఎల్ వస్తే కలిపి పనిష్మెంట్ పెట్టేస్తాం. రండి. ఇద్దరికి ఎస్పీఎల్ వచ్చింది కాబట్టి శ్యామల నువ్వు గాడిద, వర్షిణి నువ్వు పంది. మేము స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్. అదంతా పక్కన పెట్టు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఆదిత్యతో టైం ఎలా స్పెండ్ చేస్తావు? మీరే కానీ. నమస్కారం, జ
జంతువుల మనోభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంతసేపు మనుషుల గురించేనా, మా గురించి మీరు ఆలోచించారా అని ఆలోచించేటువంటి పంది గాడిద ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది. వాటి మనోభావాలు ఏమిటో తెలుసుకుందాము. ముందు గాడిద గారు మాట్లాడతారు. ఇంతకీ మీరే జంతువు? లేదండి, నేను దేవతని. ఆ చెప్పండి గాడిద గారు. అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి గాడిద అనేది ఒక తిట్ట అయిపోయింది. ఏ మాకు మాత్రం మనసులు ఉండవా? వాటికి భావాలు ఉండవా? మేము హట్టవా? మేము ఒక క్రియేచర్. ఆ గాడ్ సృష్టించిందే ఇది గాడిద. గాడిద అంటే డాంకీ. డాంకీ అంటే కడిద. ఎందుకండి ఊరికే తిడతారు? ఎంత బరువు మోస్తాం మేము? మేము చేసిన కష్టం ఎవరైనా చేయగలరా? మీరు ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలండి. తరతరాల నుంచి గాడిద అనే తిట్టు వస్తూనే ఉందండి. దాన్ని మార్చి ఆ ప్లేస్ లో ఎలా తిడితే బాగుంటుంది? రవి అనండి. ఏంటండి, నేను ఎందుకు వచ్చా మధ్యలో? మీరు రాలేదండి గాడిద. గాడిద ఇదేంటి, కుక్కలు కూడా వచ్చాయి ఇవాళ సమావేశానికి. పంది గారు మాట్లాడుతున్నారు, మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. పంది గారు బాగా మాట్లాడతారు. యా, మీ కెమిస్ట్రీ బాగుంది. పంది గారు చెప్పండి. ఊరికే పంది పంది అంటారు. ఏ పందులు అందంగా ఉండవా? అందంగా లేదా? 365 సెంటర్స్. నాకు ఒక డౌట్, మీ ఓన్ ఆలోచనలో లేకపోతే రవి చెప్పి పంపించాడా? నేను లేను ఇందులో. నేను లేను ఇందులో. మీకు మనసు తక్కువ, మీ మూత ఎక్కువ అండి. నువ్వు నక్కవా? అబ్బా, నక్క తోక తొక్కితే చాలా మంచి జరుగుతుంది. అమలా గారు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే, అమలా గారు చూడండి, నక్క తోక తొక్కనికి వెళ్తున్నారు. అసలు చర్చా వేదిక జంతువుల మనోభావాల మీద కాబట్టి అమలా గారు అసలు అప్రిషియేట్ చేస్తారు తప్ప పాయింట్ అవుట్. బాగుందండి, కానీ తోక తొక్కడం ఏంటండి? ఇప్పుడు నీకు కరెక్ట్ గా సరిపోయింది గుంట నక్క. నీ క్యారెక్టర్ లేదా? నువ్వు కుక్కవి రావట్లేదా? ఆదిత్య వచ్చే వరకు రాడు. మూడో క్వశ్చన్ అయినా సరే కలిసి రావాలని ఆశిస్తూ, ఆప్షన్స్ ఏ సింగపూర్, బి ఈజిప్ట్, సి ఇంగ్లాండ్, అండ్ డి బ్యాంకాక్. ఏ దేశంలో బతికున్నప్పటి కంటే చనిపోయాక ఎక్కువ పాపులర్ అవుతారు? రవి, ఈజిప్ట్. అలీ, ఈజిప్ట్. నేను ఈజిప్ట్ కాదు, నువ్వు వర్షిని కదా. మానేయండి ప్లీజ్. ఈ పంచ్ పక్కన పెడితే ఈ పంచ్ తర్వాత వచ్చే ఈ పంచ్ ఉంది చూసావా? వర్షిని నీకు కూడా ఈజిప్ట్. ఓకే, లాక్. శ్యామల, ఈజిప్ట్. అవి కానీ ఫాలో అవ్వాల్సిందే. ఆ కంట్రీలో మనం చనిపోక ముందే వెళ్ళి నాకు పలానా సెలబ్రిటీలు రావాలనుకుంటున్నాను, నేను చనిపోయాక ముందుగానే అన్ని డిక్లేర్ చేసేసుకోవచ్చు అంట. అరే, నువ్వు చచ్చిపోతే ఎవరిని రావాలని కోరుకుంటావురా? నువ్వు మాత్రం వద్దురా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. బ్యాంకాక్, అక్కడైతే గ్యారంటీగా ఉండదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ ఏ సింగపూర్ కూడా వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. మీరు ఆడుతున్నారా లేదా? ఈజిప్టా, ఇంగ్లాండా? రవి గారికి ఫాలో అవ్వాల్సిందే. మీరు ఎందుకు చెప్పిరా మరి ఈజిప్ట్ అని? ఈజిప్ట్ లో మమ్మీ అవుతారు కదా, అది ఫేమస్ అనుకున్నా. మళ్ళీ నలుగురు రాంగ్ ఆన్సర్ చెప్పడంతో ఇప్పుడు బాగా 115 ఏళ్ల ఒక పెద్ద ఆయన పోయాడు. ఆ శివం ఓవర్ మరి. నువ్వు ఫస్ట్ దూకేవు కదా, నువ్వే. ఓ నో, అదేంటి అలా పడుకుంటున్నారా ఈ మధ్య? నా సావు నా ఇష్టం. ఏమండి, ఎప్పుడు చూసినా పోజులు ఇస్తా పోజులు ఇస్తానని చెప్పి ఇదే ఆఖరి పోజు అవుతా జరుగుకోలేదు. బాబు ఎన్నింటి తీస్తున్నారు? ఏర్పాట్లన్నీ అయ్యాయా? ఉప్మా చేశారా? జీడిపప్పు బాగా వేయి, వస్తున్నాను. ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. ఈమెకి చెప్పడరా శివంతో హ్యాండ్లింగ్ చేద్దని. ఇక్కడ రవి. రవి వెళ్ళాడు. నేను చెప్పండి, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయా? వాడు నా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు. అతనికి నాకు సంవత్సరం కాలం నుంచి కట్టు. నాకు అతను ఎవరో తెలియదు.
నా డబ్బులు నాకు కావాలి. అరే బిచ్చపడేట్రా. శ్యామల ముసలుడే కాని మహానుభావుడు అవునా? అప్పట్లోనే ఎంత మందితో ఎంతైనా మీ కెమిస్ట్రీ. అలా డబ్బులు తీసుకురానా, వడ్డీతో సహా మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. ఇడవడండి శివంతో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుతున్నా ఏం చేయాలండి? లేపుతా నీ చవన్ లేపుతా ఇప్పుడు. బాబు ఏమిటో ఆయన మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. తాగింది దిగట్లేదు రాత్రి. ఈడు చచ్చిపోలేదు, ఈడు తాగి నటిస్తున్నాడు. అవునా? ఏంటి చచ్చిపోలేదా? అనవసరంగా ఏడిచే నా లిప్స్టిక్ అంతా పోయింది. ఏంటి ఇంకా పోలేదా? పోలేదండి. ఎప్పుడు పోతావు? ఏంటి అయిపోయింది శవం లేచి వెళ్ళిపోయింది. శవం లేచింది అనేటువంటి స్కిట్ అయిపోయింది. ఇప్పుడు నాలుగో క్వశ్చన్. కనీసం దీనికైనా ఎవరికైనా డబ్బులు వస్తాయేమో చూద్దాం. ఆప్షన్ ఏ దుబాయ్, బి నార్త్ కొరియా, సి లిబియా, డి స్విట్జర్లాండ్. ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికితే ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఉరి శిక్ష విధిస్తుంది. నువ్వు చావలేదా, మేము చంపుతాం, అది అక్కడ రూల్. రవి బి నార్త్ కొరియా. వర్షిణి సి. శ్యామల ఐల్ గో స్విట్జర్లాండ్. అలీ లిబియా. ఆప్షన్ సి. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆడండి. ఎవరేం చెప్పలేదు. ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇది రాంగ్ అవ్వాలి, మళ్ళీ రాంగ్ అవ్వాలి, మళ్ళీ రాంగ్ అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. అలీ ఒక్క నిమిషం ఆగు. వర్షిణి వెనక నుంచి ఎవరో చెప్పారు అంటే నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, నువ్వు కూడా చెప్పొచ్చు కదా. నేను చెప్పను, అది తప్పై ఉండొచ్చు. తప్పు చెప్పడం కాదు ఇప్పుడు, ఎందుకంటే నాకు తెలుసు నార్త్ కొరియా గురించి నాకు తెలుసు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నేను ఓడిపోయినా పర్లేదు ఈ రౌండ్. ఒక్క రెండు నిమిషాలు ఆగండి, రిజల్ట్స్ బయటకు వస్తున్నాయి. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక. ఎంతసేపు ఇక్కడ ఉండే వాళ్ళేనా రవితో ఆడుకునేది అని మా టెక్నికల్ టీమ్ కూడా నీతో ఆడుకున్నారు. మా ఇంత కుట్రనా? దగా దగా మోసం. బజర్ నొక్కింది నువ్వే కదా. ఏ కమాన్ రెండు ఒకటేసారి వదులుతున్నా. ఆ వదులు వదులు. రే రే ఏయ్ ఏయ్ గెలకగ. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. మేము ఒప్పుకోము. చెయ్యి పెట్టండి, ఒప్పుకోం. సరే ఎవరి తలరాత ఎలా ఉంటే అలాగే వస్తుంది అలీ. కాదు ఎటు పంపించాలో నువ్వు నాకు చెప్పాలి. ఇటు చేయండి, ఇటు ఇంకోసారి, అటు ఇంకొకసారి, అటు అంతే అంతే. అయినా ఒక ఎస్పీఎల్ ఉంది కదా. మై వరల్డ్ ఇస్ ఫ్లైయింగ్ 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 తారం తెంచుకున్న కైతులాగా. ఐపీఎల్ జరుగుతోంది కదా, అలీ క్రికెట్ ఆడుతూ ఉంటాడు, నువ్వు కామెంటరీ ఇచ్చుకో. హలో అందరికి నమస్కారం. చక్కటి వాతావరణం, పచ్చటి గ్రౌండ్. సుమ గారు ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారో నాకెలా తెలుస్తుంది రవి. ఎప్పుడు లేని మన భారతదేశంలో, అది కూడా మన హైదరాబాద్ లో క్రికెట్ ఆడడానికి జట్లు రెడీగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. ఒక వైపు అందమైన బ్యాట్స్మెన్, ఇంకో వైపు బర్రె లాంటి బౌలర్.
ఎంతో గోళ్లు గిల్లుకుంటూ బరిలోకి దిగారు. ఇప్పుడే కాళ్ళతో ఏదో తంతు తంతు కాళ్ళని బాగా వేడెక్కిస్తున్నాడు. అలా చేసి చేసి ప్యాంటు జింపుకున్నాడు. మద్దలు జింగుతే చూడలేకపోతాము. చూస్తున్నట్టయితే నిజంగానే అయ్యో చూడలేకపోతున్నాము చూడలేకపోతున్నాము. ఓకే సో ఇప్పుడు అందమైన బ్యాట్స్మెన్ ఆహా బ్యాట్ ఎంత అందంగా ఉందో ఆవిడ కూడా అంతే అందంగా ఉంది. ఆవిడ ఎంత అందంగా ఉందో మీ కెమిస్ట్రీ కూడా అంతే బాగున్నట్టుంది. నాకు ఎందుకో తెలిసి గ్రౌండ్ మొత్తం ఏలేస్తుంది బ్యాట్స్మెన్ అనిపిస్తుంది. నాకు మాత్రం ఇక్కడ ఆ బౌలర్ ని చూస్తూ ఉంటే సిద్ధమై వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ బాల్ ని షైన్ చేస్తున్నాడు. ఆహా దా ఇతడా మా ఇద్దరం వచ్చాడు గోక్కోద్రా ఆయన. అదిగో సిద్ధమయ్యాడు అదిగో వేస్తున్నాడు విసిరాడు విసిరాడు విసిరాడు. అది ఒక చక్కని షాట్. ఆ బాల్ బౌండరీ బయటికి వెళ్ళిపోయింది. బాల్ బౌండరీ బయటికి వెళ్తే దాన్ని సిక్సర్ అంటారు. ఓ ఈమె ఆటగాళ్ళు కాదన్నమాట ఈమె ఎంపైర్. చాలా చక్కగా లేపింది రెండు చేతులు. బ్యాట్స్మెన్ మళ్ళీ రెడీగా బ్యాట్స్ ఉమెన్. దాన్ని తెలుగులో చెప్పాలి కదా. ఆ బ్యాట్ అంటే దాని ఏమంటారు కర్రే కర్రే ఉమెన్ కర్రే ఆడది కర్రే ఆడది కర్ర ఆడది రెడీగా ఉంది. చూద్దాం చూద్దాం చక్కగా వెళ్ళారు వెళ్ళారు వేశారు. బౌలర్ కి పగిలిపోయింది. నో 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 క్యాచ్ పట్టుకున్నాడు కదా నాట్ అవుట్ కర్ర ఆడదు నాట్ అవుట్ అని చెప్పింది కాబట్టి అది నాట్ అవుట్. చాలా అద్భుతంగా ఆడుతుంది. ఒక అమ్మాయి ఆడుతుంది అంటే అటువైపు మీరు కామెంటరీ బాక్స్ లోకి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. ఇక్కడికి వచ్చి మాట్లాడితే నీకు మాత్రం వినపడుతుంది, అది మొత్తం స్టేడియం వినపడుతుంది. ఆ అమ్మాయి అవుట్ అయినప్పటికీ కూడా మన కామెంటేటర్ కి అమ్మాయికి కెమిస్ట్రీ బాగుండడం వల్ల అవుట్ చేయడం లేదు. ఆల్ అవుట్ ఇప్పుడు బ్యాటింగ్. ఏంటి మీరు అవుట్ అయ్యారండి, అతనికి బ్యాట్ ఇవ్వరా? ఎడమ చేతి వాటం ఉండేటువంటి ఆ బ్యాట్స్మెన్ ఆ బ్యాట్ ని సరిగ్గా పట్టుకుని అమ్మాయి బరిలోకి దిగింది. అండ్ బరిలోకి దిగినటువంటి అమ్మాయి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తోంది. ఆ అందమైన అమ్మాయి అందమైన బంతితో అట్లా ఇట్లా వార్మప్ చేసి వేస్తుంది, పరిగెట్టింది, బాల్ వేస్తుంది, క్లీన్ బౌల్ సిక్సర్. బాల్ వెనకపోతే సిక్సర్ అంటారు ఏంటండి? ఎట్ నుంచి అయినా సరే వెళ్తే అది బయటకు వెళ్తే అది సిక్సర్ అవుతుంది. ఆ బంతి డైరెక్ట్ గా వెళ్ళి శ్రీముఖి వాళ్ళ ఇంట్లో పడిందని. మరి రెండో బంతితో సిద్ధంగా ఉంది. ఎల్లో జాకెట్ వేసుకున్నటువంటి ఏమిటి, చపాతీలు చేస్తుందా లేకపోతే బంతిని రుద్దుతుందో అర్థం కావడం లేదు. ఈ బ్యాట్స్మెన్ ఏ ఆట ఆడుతున్నాడో వాడికి తెలీదు. చేతిలో ఉండేటువంటి బంతిని ఒక్కసారిగా కొట్టడంతో ఆ బంతి ఎగిసిపడి దూరంగా వెళ్ళి సుదీర్ఘంగా ఇంటికి పడ్డది కాదు, ఆదిత్య వాళ్ళ ఇంటి దగ్గర పడింది. అయిపోయింది కామెంటరీ. పద ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికితే ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఉరి శిక్ష విధిస్తుంది? నార్త్ కొరియా చెప్పావు, ఇదిగో 10,000. ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది అండ్ లీడ్ లో మీ ఎవరి దగ్గర ఏం లేవు, ఓన్లీ రవి దగ్గర మాత్రమే ఉంది. మనీ మనీ మోర్ మనీ. ఒక పోస్టర్ చూపిస్తాము, ఆ పోస్టర్ ఆధారంగా మీరు సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. బజర్ నొక్కాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ లోంచి సగం డబ్బులు తీసుకుంటాము. ఇక్కడ ఏమి లేవు, మేము పనిష్మెంట్స్ ఇస్తాం. అబ్బో సో ఫస్ట్ పోస్టర్ చూద్దాం. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ 1 నేనొక్కడినే, బి ఓ మై ఫ్రెండ్, సి నీ జతగా నేనుండాలి, డి రాజా. రవి ఐ థింక్ ఇట్స్ బి ఓ మై ఫ్రెండ్. ఓకే ఆప్షన్ బి లాక్ చేయండి, చూద్దామా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా. అది ఆశకి ఇవ్వు. సో రెండో క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ కంచే, బి ఖైదీ, సి ప్రతి ఘటన, డి అతడు. రవి కొట్టేశాడు. డి అతడు. అతడు ఎలాగా? మహేష్ బాబు గారు కొడతారు కదా. ఓకే చూద్దాం. తెలిసే
కాదుల తడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. మూడో పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ నిర్మల కాన్వెంట్, బి స్లమ్ డాగ్ మిలియనర్, సి ఆట అండ్ డి షో. అలీ స్లమ్ డాగ్. స్లమ్ డాగ్ మిలియనర్. స్లమ్ డాగ్ మిలియనర్. ఓకే, ఆప్షన్ బి స్లమ్ డాగ్ మిలియనర్ అలీ కో లాక్ కియా జాయే. చూద్దాము. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో మీరు గెలుచుకున్నారు. ఇక్కడ క్యాష్ లో ఎవరు మిలియనేర్ ఆడేటువంటి ఆట. కమ్ ఆన్ రండి. హాయ్ అలీ, వెల్కమ్ టు ద హాట్ సీట్. ఇందాకే వేడి చేసి పెట్టాం. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? మొదలు పెడదామా ఆట? ఇందులో రూల్స్ నేను మీకు ముందుగా ఒకసారి చెప్పేస్తాను. మొదటి ప్రశ్న రూపాయి, చివరి ప్రశ్న రూపాయి 90 పైసల వరకు ఆగుతుంది మనకి. ఇది మీరు గెలుచుకోవాలి అనుకుంటే మధ్య మధ్యలో మీరు మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయొచ్చు. ఆ ఫ్రెండ్ మీకు బాగా దిక్కుమాలిన ఫ్రెండ్ అయి ఉండాలి. 25-25 ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అండ్ కెమెరామెన్ పోల్ అనే ఒక పోల్ ఉంది మా దగ్గర. ఆ పోల్ పట్టుకుని వాళ్ళు పైకి ఎక్కుతారు కాబట్టి అది కూడా మీరు తీసుకోవచ్చు. మొదలెడదామా? డక్కుటమ్మ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు ఏ కాలు ముందు పెడతాము? ఆప్షన్ ఏ కుడి కాలు, బి ఎడమ కాలు, సి కుడి చెయ్యి, డి తల. ఇది రూపాయి విలువైనటువంటి ప్రశ్న. ఫోన్ ఆ ఫ్రెండ్, దిక్కుమాలిన ఫ్రెండ్. డమ్ముకుటమ్మ, దిక్కుమాలిన ఫ్రెండ్ కి కలపండి. హలో, మేము చెప్తే మీదే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం అండి. ఏం కావాలి? రవి, నేను సుమాని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. ఒక్కసారి ఒక్క నిమిషం అండి, ఇప్పుడు నేను అతనికి ఫోన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సరిగ్గా 15 సెకండ్ల లోపే మీరు అతనికి సమాధానం చెప్పాలి, లేకపోతే లైన్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో హలో రవి. అరే అవులే, మొన్న 5000 వచ్చి తీసుకెళ్ళిన ఇంటికి. 5000 ఎప్పుడు ఇస్తారా? బాత్రూమ్ కెళ్ళ ముందు ఏది ముందులో పెడతావు? ఫస్ట్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్, మరి హెడ్ ఏంటి? 4 3 2 1. సారీ, అతను చెప్పలేకపోయాడు, ఇప్పుడు మీరే చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి తొందరగా. హెడ్ హెడ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్, బాత్రూమ్ కెళ్ళేటప్పుడు ఏ కాలు ముందుగా పెడతారు? తలకాలు, తలకాలు. అతనికి కొంచెం తెలుగులో ప్రాబ్లం కాబట్టి తలకాయ బదులు అతను తలకాలు అంటూ ఉంటాడు. పనికి మాలేదో, పనికి మాలేదో అని. చెక్ 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 చేశారు మైక్లన్నీ. రూపాయి అన్ని కల్పిస్తాం బాబు, ఒక్కొక్కసారి ఆ రూపాయి కోసం మేము చెక్ రాయలేము. మీ రెండో ప్రశ్న విలువ రూపాయి 10 పైసలు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. యాంకర్ రవి జెండర్ ఏంటి? నాకు ఫోన్ చేయకు. ఆప్షన్ ఏ ఆడ, బి మగ, సి తేడా, డి ఆడ ఈడ. ఫోటో కూడా చూసినావు కదరా, కెమెరామెన్ పోల్ తీసుకుంటా. ఏ ఆడ, బి మగ, సి తేడా, డి ఆడ ఈడ. బి బి డి ఆడ ఈడ. ఏయ్ ఎవరా సంతోషపడుతున్నారు. రూపాయి 90 పైసల ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సృజన, సృజన డాష్ డాష్ డాష్. ఖాళీని పూరి చేయండి, పూరించండి. దీనికి ఆప్షన్స్ లేవు. కావాలంటే మీ దిక్కుమాలిన ఫ్రెండ్కి మీరు ఇంకొకసారి కాల్ చేసుకోవచ్చు. కంప్యూటర్ గారు ఒకసారి ఫోన్ కలపండి. హలో రవి గారు. సుమా గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ టైం గడిపేశారు, అతనికి ఆన్సర్ చెప్పలేదు పాపం, కానీ అతని అదృష్టం బాగుండి చెప్పేశాడు ఇప్పటి వరకు. ఎంత గెలుస్తున్నాడు మేడం? రూపాయి 90 పైసలు. రూపాయి 90? ఇవ్వండి ఇవ్వండి. కెన్ యూ టైం స్టార్ట్స్ నౌ. అరే నీ సృజన ఉంది కదరా. నా సృజన ఏందిరా? డాష్ డాష్ డాష్. అరే సృజన తిన్నావారా? సృజన నేను వద్దారా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా? ఏదో ఒకటి చెప్పరా. సృజన తిన్నావారా? సృజన నన్ను వదిలేస్తున్నావారా? కాల్ కట్. ఆన్సర్ ఏంటి? సుజనా తిన్నావా? సుజనా తిన్నావా?
సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, బి క్షణం, సి అనుకోకుండా ఒక రోజు, ఎన్టీ అయితే వర్షిని అనుకోకుండా ఒక రోజు. ఎలా వన్ డే మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎవరి లైఫ్ లో మిస్సింగ్? చార్మింగ్. సరే అయితే చూద్దాం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూస్తుంటారా నడిచి నక్షత్రాన్ని. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ రవి. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేయాలి. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసి థ్యాంక్ యూ. శ్రీనిధి. సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా మీరు, లేకపోతే నేనే అడిగేనా? ఇది ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం నేను పుట్టడం ఎలా పుట్టా, నేను పుట్టడం ఎలా పుట్టా? మా నాన్నగారికి మీకు యాక్టివ్ పుట్టిందండి అన్నారు. మీరు చాలా అందంగా ఉంటారక్క. నేను అందంగా కనబడడానికి గల కారణం నీ కళ్ళు. నా కళ్ళకే కాక చూసే ప్రతి ప్రేక్షకులకి మీరు అందంగా కనిపిస్తారు. తిరుగులేని ప్రియతమా, తరిగిపోని లావణ్యమా. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్స్. యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులు ఏమిటి? సుజనాని లవ్ చేయడం. ఏమవుతుంది సృజనని లవ్ చేస్తే? ఇది ఏంటో అని అందరు అంటున్నారు, నేను ఇప్పటి వరకు ఇది వినలేదు. ఏదైతే ఇది నేను వింటా. వద్దక్క, అంత ఘోరంగా ఉంటుందా? అంతకు మించి ఏది గెలిచామో తెలియక బెట్టింగ్ చేసి ఓడిపోవడం. సో యూత్ కూడా బెట్టింగ్ చేస్తున్నారా అమ్మ దొంగలు? జాబ్ ఏం లేకుండా పెళ్లి చేసుకుంటే క్లారిటీ లేదు అంటారు. ఓకే, సినిమా హీరోయిన్ లా ఉన్న లవ్ చేయకుండా ఆల్టీ లా లవ్ చేస్తాం. అమ్మ దానమ్మ బతాయో. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. మీ వారు సినిమా హీరోలా ఉంటారా? పవన్ కళ్యాణ్ మా వారు. ఆయనే హీరో, మళ్ళీ ఆయన ఎందుకు వేరే పవన్ కళ్యాణ్? ఇద్దరు ముగ్గురు లవర్ ని మెయింటైన్ చేసినప్పుడు పనికి మాలేదో పనికి మాలేదో. ముందుంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అంటాము? ఇద్దరు ముసలి పెళ్లి చేసినప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అంటే. జిఎస్టి లాంటి సినిమా చూసినప్పుడు. పబ్జి ఆడుతున్న వాళ్ళని చూసినప్పుడు ముందుంది ముసల పండగ అనిపిస్తుంది. ఏమవుతుంది? ఆడి 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 పిచ్చోళ్ళైపోతున్నారు కదా, చచ్చిపోతున్నారు కదా చాలా మంది. బ్రేకప్ అయిన అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటా. రిజల్ట్స్ ఉన్నప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అనిపిస్తుంది. రిజల్ట్స్ వస్తున్నప్పుడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఎప్పుడు అంటాము? శోభనం ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ హడావిడి చేసినప్పుడు అనిపిస్తుంది. అదేమిటో కానీ చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. ముక్కు ముఖం తెలియని పెళ్లికి పోయి అంతా నేనే చేస్తాను. వెళ్తూ ఉంటావు కదా నువ్వు, అలాగే నా గురించి చెప్పిన. ఎక్స్ లవర్ మ్యారేజ్ కి వెళ్ళి మనమే హడావిడి చేయడం. అయ్యో, క్యాష్ ప్రోగ్రామ్ కి స్టూడెంట్స్ హడావుడి. ఏ నో నో నో, నేను ఇది ఒప్పుకోను. క్యాష్ ప్రోగ్రామ్ లో నాలుగు స్తంభాలు అని అనుకున్నట్టయితే, ఒక స్తంభం మల్లెమాల, ఇంకొక స్తంభం ఈటీవీ, ఇంకొక స్తంభం అంతా మా టీం అయినట్టయితే, ఇంకొక స్తంభం స్టూడెంట్స్ రా.
అబ్బా ఇలాంటివి చాలా చూసాం అని ఎప్పుడు అంటాము. ఇందాక నేను చెప్పినప్పుడు చూస్తారు కదా కొంతమంది, అలాంటప్పుడు అంటారు ఇలాంటి క్వశ్చన్ విన్నప్పుడు అబ్బో చాలా చూసే అనిపిస్తున్నారు. నువ్వు క్వశ్చన్ అంటున్నట్టు లేదు, నన్ను అంటున్నట్టుగా ఉంది. అమ్మాయి నేనే చాలా మంచిదాన్ని అని చెప్పినప్పుడు సినిమాలలో హీరోయిన్ లో ఎక్స్పోజింగ్ చేసినప్పుడు నీ బొంద. ఎనీవే మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము వాళ్ళు ఎలా ఆడతారు. ఆదిత్యకి డైపర్ మార్చడానికి వెళ్ళాడు. ఆదిత్య వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. ఆదిత్య వాళ్ళ మమ్మీ ఏంటి? ఆ మమ్మీ లేకుండానే ఆదిత్య పుట్టేస్తాడా? ఊరుకో నువ్వు. ఆదిత్యకి రెండు మమ్మీలు ఉన్నారా? ఒక మనిషి గురించి టెలివిజన్ చరిత్రలో ఇంత కన్ఫ్యూజన్ ఎప్పుడు జరగలేదు. ఈ రవి వల్ల జరిగినంత కన్ఫ్యూజన్, ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసాడు. ఇప్పుడు రాకుండా ఎక్కడ పోయాడు ఏంటో బాబు. రవి 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 నా డాన్స్ ఎలా ఉంది అని ఒకసారి అడగండి. డాన్స్ ఎలా ఉంది? ఇగో అందరూ ఒకసారి రండి, ఆ పోజ్ పెడదాము. కెమిస్ట్రీ బాగుంది. కాదు మన ఫిజిక్స్ సబ్జెక్ట్. నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఆల్వేస్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం చేయి. ఓ మై గాడ్, యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులేంటి? ముందుంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అంటాము? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఎప్పుడు అంటాము? అబ్బా ఇలాంటివి చాలా చూసాం అని ఎప్పుడు అంటాం? ఆ లాస్ట్ వన్ అవ్వో, ఆ తెల్లే గారిదికి. అలీ క్వశ్చన్, అబ్బా ఇలాంటివి చాలా చూసాం అని ఎప్పుడు అంటాం? ఫైవ్ ఛాన్సెస్ ఉన్నాయి, నీ ఆన్సర్స్ వీళ్ళ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. మూడు కరెక్ట్ గా చెప్తే చాలు, అతన్ని పంపించేయచ్చు. ఫస్ట్ ఆ కళ్ళజోడు తీరా ప్లీజ్ రా, చూడలేక చచ్చిపోతున్నా. చింపేసే ఇలాంటి వేషాలు చేసినప్పుడే బాగా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఉందా లేదా చూద్దాం. రాదు నీకు రాదు. అక్కడ ఏముంది చూడు, ఫస్ట్ అక్షరం ఆ, ఫర్ ఆదిత్య. అంటే ఏమి చూసినప్పుడు నీకు అనిపిస్తుంది అలా? సినిమాలో స్టార్టింగ్ ముఖేష్ ఆడి చూసినప్పుడు మస్తు చూసినాంలే. రే కాదురా, ఇప్పుడు అవసరం లేదు. ఏయ్ నువ్వు ఆగరా రే. అచో చాంగో ఏ కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? లాంగ్వేజ్ ప్రాబ్లం ఆడక. హిందీలో చెప్దాం క్వశ్చన్. అరే బాబా ఇలాంటిది హై, చాలా హై చూసాం హై, అన్ని ఎప్పుడు అంటాం హై, నువ్వు చెప్పరా హై. అంటే మనం ఆల్రెడీ మనకి తెలిసినవి మళ్ళీ కనిపిస్తే మనకి కొంచెం సుత్తిగా అనిపిస్తుంది కదా, అలాంటివి ఏమైనా చెప్పు. మనకి తెలిసింది ఎదుటి వాడు మళ్ళీ చెప్తే మనకి ఓకే ఉందా లేదా చూద్దాం. పొడాడే
అంతొద్దు ఇంకా రెండు చెప్పాలి అలా ఆడ అబ్బా ఇప్పుడు ఒక్కదానికే ఎవరైనా మన ముందుకొచ్చి ఓవర్ యాక్టింగ్ పోజులు కొడితే ఓవర్ యాక్టింగ్ చేస్తే ఎవరైనా మన ముందరకొచ్చి పోజులు కొడితే లైక్ దిస్ పోజులు చూద్దాం అప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా ఇది చాలా చూసినప్పుడు పటాస్ చూసినప్పుడు ఉందా లేదా చూద్దాం ఇది కూడా వాళ్ళ బ్యాచ్ రాంగ్ వేసేస్తారు చూడు లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో చూడండి మీరు చెప్పనివి టీవీ షో కాంట్రవర్షియల్ ప్రోమోలు చూసినప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసినప్పుడు సరే నువ్వు వెళ్లే ముందు మేకప్ రూమ్ లో సెలబ్రిటీస్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓ అలీ మేకప్ రూమ్ లో ఎలా ఉంటాడు అలీ మేకప్ రూమ్ లో అసలైన జంతులా ఉంటాడు సరే వాళ్ళ స్టాఫ్ ని పిలుద్దాం కమ్ ఆన్ స్టాఫ్ శేఖర్ మేడం షూటింగ్ కి టైం కి వస్తారా అలీ సార్ టైం కి వస్తారు మేడం మేకప్ కి ఎంత టైం తీసుకుంటూ ఉంటారు 5 10 మినిట్స్ నిన్ను ముద్దుగా ఎన్నెన్ని బూత్ మాటలతో పిలుస్తాడు అది ప్రేమతో పిలుస్తాడు అబ్బా శేఖర్ కార చాలా బలా అరే అది శేఖర్ కాదురా నేను పిలిచేది నిన్ను ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఒక 12 ఇయర్స్ బా గ్రేట్ అలీ సార్ థ్యాంక్ యూ శేఖర్ శ్యామల పిన్ని వాళ్ళ స్టాఫ్ ని పిలవండి బాబు స్టాఫ్ ని రమ్మంటే ఇతను వచ్చాడు ఏంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లా ఉన్నాడు మీరు ఆవిడకి అసిస్టెంటా మీ అసిస్టెంట్ ఆవిడ మై హెయిర్ డ్రెస్సర్ మేకప్ మ్యాన్ ఇంకొక ఉన్నారు వినోద్ మీ అసిస్టెంట్ అయినా శ్యామల ఏ మాటగా మాట చెప్పుకోవాలి అసలు ఇద్దరు కూడా ఏదో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరు ప్రొఫెషనల్ మేకప్ ఎస్ మేడం నమస్కారం ఏషియన్ పెయింట్స్ బ్లూ కలర్ నువ్వు కొత్తది నేర్పించకు వాళ్ళకి మిమ్మల్ని సూటిగా మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను మొదటి ప్రశ్న శ్యామల మేడం ది ఒరిజినల్ హెయిర్ విగ్ వజల్ హెయిర్ రెండో ప్రశ్న ఆదిత్య ఎవరో మీకు తెలుసా ఏయ్ నా దగ్గరికి ఎందుకు వచ్చింది రవి ఎందుకు నువ్వు అలా భుజాలు తడుముకుంటావు శ్యామల గారు రోజుకి ఎన్ని కేజీల లిప్స్టిక్ తింటూ ఉంటారు నేనే వేస్తాను రెండు సార్లు వేస్తాను రోజుకి రెండు సార్లు డాక్టర్ మిమ్మల్ని ఏమన్నారా రవి నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా వద్దు నాకు తెలిసి ఏడికి పోతుంది చాలా సంతోషం మీరు కూడా త్వరలోనే మా క్యాష్ ప్రోగ్రామ్ కి సెలబ్రిటీలుగా రావాలి వర్షిని వాళ్ళ స్టాఫ్ సుమారు ఎన్ని గంటలకి వర్షిణి మేడం కార్ పాడైంది 7:40 మేడం అప్పుడు ఏం జరిగింది రవణ కాల్ చేస్తే రవణ వస్తున్నారని చెప్పి పిక్ చేసుకున్నారు మేడం ఇలా కార్ పాడైనప్పుడు అంతా రవణకే ఫోన్ చేస్తారా లేదు మేడం ఈ షోకి వస్తున్నాను తెలిసి ఫోన్ చేస్తా ఆదిత్య గురించి ఏదో చెప్తానన్నా దేవుడా తెలియదు మేడం థ్యాంక్ యూ అదా రవి స్టాఫ్ రండి చెప్పు జీతం ఇవ్వట్లే మొన్న ఫోన్ చేసి చెప్పలేను అన్న ఒకసారి మాట్లాడనా జీతం ఇవ్వాలి ఎప్పుడు వరకు ఫస్ట్ సాలరీ రవి అండ్ శ్రీముఖి రవి అండ్ శ్రీముఖి
రవి శ్రీముఖి ఎంత కాలం నుంచి కలిసి యాంకరింగ్ చేస్తున్నారు? ఫోర్ ఇయర్స్. అప్పటి నుంచి స్టార్ట్ అయినా? అప్పటి నుంచే యాంకరింగ్ స్టార్ట్ అయిందా? అప్పటి నుంచే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందా? ఆగండి, దయచేసి ఇంట్రోగేషన్ లో మీరు తప్పుదోవ పట్టించొద్దు. రవి ఫోటో బయట పెట్టిన రోజు అసలు ఏం జరిగింది? ఏ ఫోటో? ఏ ఫోటో సార్? అతని కోసం ఫోటో ఏంటి? పెళ్లి అయిన రోజు ఫోటో పెట్టలేదు, పాప పుట్టిన రోజు ఫోటో పెట్టలేదు, 2-3 ఇయర్స్ తర్వాత ఫోటో బయట పెట్టడానికి కారణం ఏంటి? నాకు కావాలి. ఏం జరిగింది ముందు రోజు షూటింగ్? ఏం జరగలేదు. ఆ రోజు పాప బర్త్డే లేదు, ఆ రోజు వైఫ్ బర్త్డే లేదు, ఆ రోజు యానివర్సరీ లేదు, బయట పెట్టడానికి కారణం ఏంటి? మాయా లేదు, మర్మం లేదు అన్నట్టు చెప్తాడు ఏంటి అసలు? నువ్వు చెప్పు అసలు ముందు రోజు ఏం జరిగింది? ఏం జరగలేదు. ముందు రోజు జరగలేదు, ముందు రోజు జరగలేదు, పెట్టిన తర్వాత కూడా ఏం జరగలేదు. మరి ఎందుకు ఆ రోజు నీకు పెట్టాలని అనిపించింది? నేను ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ లేను. మరి ఎక్కడ యాక్టివ్ గా ఉన్నావు? సరే ఇంతకీ ఫోటో పెట్టడానికి కారణం చెప్పు. ఒరేయ్ నువ్వు, నేను చెప్తా. ఏయ్ ఏ, ఉండు ఉండు ఉండు. ఇక్కడ యాంకర్ ఎవరు? మీరు వెళ్ళు. చెప్పు రవి. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ లేనని చెప్పేసి మా సోషల్ మీడియా మేనేజర్ ఫోన్ చేసి, సార్ మీరు యాక్టివ్ ఉండండి సార్, ఏం చేస్తాను సార్, మీరు పిక్స్ అన్న నాకు ఇవ్వండి సార్, ఏదో ఒకటి చేద్దాం సార్, అది ఇది అన్నప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏదైనా హాలిడే పోతే హాలిడే పిక్స్ పెడదాము అని. దొరకలేదు. సండే మార్నింగ్ పెట్టిన, ఇంత హైపర్ అయితే తెలియదు. సరే మొత్తానికి మీ స్టాఫ్ అందరినీ పరిచయం చేశారు, చాలా సంతోషం. బై ది వే యూఆర్ ఎలిమినేటెడ్. ఓకే, అక్కడే ఉండండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? క్వశ్చన్స్. యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులేంటి? ముందుంది ముసళ్ళ పండగ అని ఎప్పుడు అంటాము? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఎప్పుడు అంటాము? యూత్ గురించి కాబట్టి మా పిన్ని గారికి తెలియదేమో అనుకుంటున్నారు. పిన్ని గారు, యూత్ యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులు ఏమిటి? శ్యామల, 5 ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మాయిలు వెంటబడ్డం, వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేసేస్తారు, దాంట్లో క్లారిటీ అవి ఏం చూసుకోరు వాళ్ళకి. అమ్మాయి వెంట పడడం అంటే లైక్ ప్రేమ, లవ్. ప్రేమ, లవ్ చూద్దాం. జస్ట్ వన్. యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులు ఏంటి? ఒకటి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉందా లేదా చూద్దాం. అరే చమక చమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరు హయ్యా. ఏ ఇంత లచ్చకోర ఆన్సర్లు ఇస్తారా మీరు? ఇంకా యూత్ క్లారిటీ లేకుండా చేసే పనులు ఏంటి? ఒక్కటి తప్పు చెప్పా, ఒట్టి ఒక్క హ్యాపీనెస్ కోసం. పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సో వాళ్ళు పెద్ద ఏం పట్టించుకోకుండా, క్లారిటీ లేకుండా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారు. పెద్ద వాళ్ళని గురించి పట్టించుకోకుండా ఉండడం చూద్దాం. గెలుపు స్టార్ట్ అయింది. ఒక నిమిషం ఆగురా ప్లీజ్. ఏదో వచ్చింది ఆపుకున్నారు మీరు, నాకు అర్థమైంది. ఎడ్యుకేషన్, లవ్, ఇంకా సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో చూసిందల్లా నమ్మేయడం చూద్దాం. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా. రవితో ఈజీ కాదు. కరెక్ట్, అది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారులే. ట్రిపుల్ కి వెళ్ళాలి అన్నారు అనుకోండి ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ప్లాన్స్ ఏం లేకుండా, క్లారిటీ లేకుండా. వద్దు. సూపర్ ఆన్సర్ అది. ఒక్క నిమిషం చూడనా, క్లారిటీ లేకుండా ఎటన్నా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అవుటింగ్ గురించి పెళ్లి కూడా, అక్క పెళ్లి కూడా. ఏది పెళ్లి? అవుటింగ్. ఓకే, పెళ్లి చూద్దాం. ఎల్లి పోకే శ్యామల, ఎల్ల
శ్యామకి శ్యామలారు వెళ్ళిపోతే అసలా ఊపిరాడదంట లోపల వెళ్ళిపోకే శ్యామలా. చూడు ఆన్సర్ చూడు. ఔటింగ్ షిట్ చెప్పిన నేను. ఔటింగ్ 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 అని చెప్తే ఆ లఫ్డ్ గాడు వచ్చి పెళ్లి పెళ్లి అని మొత్తం సాధపండి. ఓకే శ్యామల, శత్రువులు ఎక్కడో ఉండరు, పక్కనే ఉంటారు. ప్లీజ్ నేను గెస్ట్ చేయగలిగా, ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే యా, కానీ మీరు ఎలిమినేట్ అయ్యారు అటే వెళ్ళండి, ఎందుకంటే ఆయన కూడా అక్కడే ఉన్నాడు కదా. ఓకే వర్షి, నీకు ఏ క్వశ్చన్ ఇస్తావు? ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ముందు ముసళ్ళ పండగ అని ఎప్పుడు అంటాము? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఎప్పుడు అంటాము? ఊళ్ళో పెళ్లికి కుక్కలు సెకండ్దే. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఎప్పుడు అంటాము? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చెప్పండి. చెప్పు అదేంటి అంటే మీనింగ్ ఏంటి చెప్పు. నువ్వు సోషల్ మీడియాలో ఫోటో పెడితే ఇలా అంతా పబ్లిసిటీ అవుతుంది కదా, ఇలా నీతో అడుగుతున్నారు కదా. అంటే మమ్మల్ని కుక్కలు అన్నావా? అయ్యో అలా కాదు. ఏది చూస్తే అబ్బా వీళ్ళెందుకు హడావిడి చేస్తున్నారు అనిపిస్తుంది. రెండు పెళ్ళి అయితే ఇంకొకడు ఎంజాయ్ చేస్తాడు కదా, అదే ఉందా లేదా చూద్దాం. ఒకటి పెళ్ళి అయితే ఇంకోటి ఎంజాయ్మెంట్ చూద్దాం. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసు వెళుతోంది. చెప్పండి ఏదో ఒకటి. ఏమండి ఇది చెప్పండి ఏదో ఒకటి ప్రోగ్రామ్ కాదు. బర్త్డే పార్టీలో బర్త్డే పర్సన్ ది కాకుండా ఇంకొకరు వచ్చి హడావిడి చేస్తారు కదా, అది రిలీజ్ అయింది. ఫ్యాన్స్ వచ్చి హడావిడి చేస్తుంటారు కదా. సో ఫ్యాన్స్ హడావిడి ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎవరిని చూస్తే అనిపిస్తుంది అసలు ఈ హడావిడి ఏంటి? అసలు బండి ఆగిపోయినప్పుడు వేరే వాళ్ళు హడావిడి చేస్తారు. పెళ్లి అయ్యి ఫస్ట్ నైట్ అవుతుంది కదా, పెళ్లి కొడుకు కంటే వాళ్ళ ఫ్రెండ్స్ ది హడావిడి ఎక్కువ ఉంటుంది. అసలు అదేమో గానీ ఆ టాపిక్ రాగానే వీళ్ళ హడావిడి ఎక్కువ ఉంది చూద్దాం. చూస్తే పొలిటీషియన్స్ వెనక తిరిగే వాళ్ళని చూస్తే వీళ్ళ కెమిస్ట్రీతో ఒక సాంగ్ చూసేద్దాం. మీ కెమిస్ట్రీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఒక సాంగ్ డెడికేట్ చేయు. ఆలాపన ఎవరు పడతారు ఫస్ట్? కుక్కొచ్చింది. ఎందుకు డిస్టర్బ్ పడతారు కదా. అడిగా అడిగా ఎదలో లయనడిగా నన్నే మరిచా నువ్వేడు నాని, నన్నే కదిపా నిన్నే ఒక మరిచా తన పేరుతో తలిచా నువ్వే అని, నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను బ్రతికితే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నీపై ఎదలో రావా. అన్నయ్య అన్నావంటే ఎదురవనా.
నువ్వు స్వరాభిషేకం ఆడియన్స్ లో కూర్చోడానికి కూడా రాకు. పకడో పకడో రవి ఆడుతున్నాడు. కంగ్రాచులేషన్స్ రవి, 2,10,000 గెలుచుకున్నావు. 5 రెట్లు పెరగబోతుంది, 10,50,000 అవ్వబోతుంది. అండ్ నువ్వు లూజ్ అయినట్టయితే 1,05,000 ఇంటికి వెళ్తావు. మరి మేము టాపిక్స్ చూపిస్తాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. ఉద్యమకారులు జన్మస్థలము, బయోపిక్ డైరెక్టర్ పేరు, సాంగ్ సింగర్ పేరు, స్టేడియం పేరు, రాష్ట్రము, హీరో పేరు, కొడుకు పేరు, రాష్ట్రం, ముఖ్యమంత్రి పేరు, గ్రహాలు ఇంగ్లీష్ పేర్లు, తెలుగు పేర్లు. థర్డ్ వన్ హీరో పేరు, కొడుకు పేరు. నేను హీరో పేరు చెప్తుంటాను, నువ్వు ఆ హీరో కొడుకు పేరు చెప్పాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అల్లు అర్జున్. అల్లు అర్జున్ పాస్. శ్రీకాంత్. రోషన్. రైట్ ఆన్సర్. వెంకటేష్. వెంకటేష్. పాస్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అకిరా. రైట్ ఆన్సర్. ఎన్టీఆర్. ఎన్టీఆర్. అభయ. అభయరామ్. రైట్ ఆన్సర్. రవితేజ. రవితేజ కొడుకు పేరు. మహా. పాస్. నాని. నాని కొడుకు పేరు ఏదో ఉండే. అశ్విన్. కొడుకు పేరు మోక్షజ్ఞ. రైట్ ఆన్సర్. ఆపండి. సాయి కుమార్. సాయి కుమార్. ఆది. రైట్ ఆన్సర్. విక్రమ్. విక్రమ్. ఎవరు విక్రమ్? హీరో విక్రమ్. ధ్రువ్. 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 రైట్ ఆన్సర్. ఒక్కటి చెప్తే చాలు. అల్లు అర్జున్. అల్లు అర్జున్. రైట్ అర్జున్. ఏతోనే అలా ఎండ్ అయ్యింది. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు 10,50,000. సో అలా ఫినిష్ అయింది అనమాట మన ఎపిసోడ్. కానీ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. తండ్రి, కొడుకు పేరు. సో రవి కొడుకు పేరు. రవి, మాకు తెలుసు నీకు ప్రస్తుతానికి కొడుకు లేడని. ఓకే, మేము కూడా క్లారిటీ ఇచ్చేసాం. అరే నువ్వు ఇరా క్లారిటీ. సరే సార్, ఆదిత్య ఎవరు లేడు. కాదు, ఆదిత్య ఎవరు లేడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు అన్నట్టు ఇచ్చాడు. ఓకే, మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్. అప్పుడు రవి వచ్చినప్పుడు తెలుసుకుందాము కొడుకు పేరు. అంటిల్ దెన్ బై బై.